నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గులకరాయి డ్రామా కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తప్పులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినతి. సిఇఓకు వినతి పత్రం అందజేసిన బల్లరామయ్య, దేవినేని ఉమ, ఏఎస్ రామకృష్ణ, ఇతర టీడీపీ నేతలు, తొమ్మిది మంది సీనియర్ అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ అయింది, కళ్ళ ముందు కనపడతా ఉంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ ట్రాన్స్ఫర్లు కూడా త్వరలోనే బయటికి రాబోతూ ఉన్నాయి. ఇవాళ ఇంత అత్యవసరంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ విధంగా బీసీ వర్గాల మీద వడ్డీల సంఘం, ఆ నాయకులు, రాష్ట్రంలో వడ్డీ కులస్తులంతా కూడా రోడ్డెక్కి న్యాయం కోసం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్కి వస్తే దౌర్జన్యంగా వాళ్ళని లాక్కెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పడేశారు. అడ్వకేట్ కమిషన్ వస్తే పోలీస్ స్టేషన్లో కనపడనివ్వకుండా పోలీస్ స్టేషన్ మార్చి దుర్గారావుని 6-7 మంది పిల్లల్ని, మైనర్ పిల్లల్ని కూడా ఇబ్బందులు పెడతా ఉంది. చాలా దుర్మార్గం. నిన్న బోడవమ్మ సెంట్రల్ కార్యాలయంలో ఉంటే అక్కడ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, మొత్తం 100+ మంది పోలీసులు అక్కడ ఎందుకు వెళ్ళారు, ఎందుకు అరెస్ట్ చేయాలి, ఏ తప్పుడు కేసు పెట్టాలి, ఎందుకు బోడవమని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా మేము డిమాండ్ చేసాం. సీను ఓటమి భయంతో తప్పుడు ఈ కేసులకి ఇవన్నీ కూడా పోలీస్ కమిషనరు వెల్లంపల్లి సీను వీళ్ళందరూ కూడా కొమ్మక్కై ఈ తప్పుడు కేసు బనాయిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపమని మరి సీఈఓ గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. తప్పకుండా రేపు ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చారో సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్ ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాం. దయచేసి అధికారులు కూడా చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, జూన్ 4 తర్వాత మీరు చేసే తప్పులకి మూల్యం చెల్లించుకుంటారు. ఎన్నికల సంఘం కూడా ఈలోపే మీ తప్పులకి మూల్యం చెల్లించుకుంటారు కనపడతా ఉంది. తప్పులు చేయొద్దని కూడా పోలీస్ అధికారులు తెలియజేస్తున్నాం.